ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అర్ధరాత్రులు అరెస్ట్ చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవలంబిస్తూ ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ విశాఖపట్నంలో కూడా జనసేన పట్ల పోలీస్ వ్యవస్థ ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో అందరూ చూశారు. పాపం ఏ తప్పు చేయని నాయకుల్ని ఈ అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టి మరీ జైల్లో పెట్టారు మా జనసేన నాయకుల్ని కూడా. ఇప్పుడు తెలుగుదేశం అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు వారి మీద కూడా నిన్న నంద్యాలలో జరిగిన సంఘటన అలాంటిదే. ఈరోజు ఆయన అరెస్ట్ చేయడాన్ని సంపూర్ణంగా దాన్ని జనసేన ఖండిస్తూ ఉంది. పాలనాపరంగా చాలా ఒక అనుభవంతో ఉన్న వ్యక్తిని ఆయన పట్ల వ్యవహరిస్తున్న తీరును చూస్తే, చిత్తూరులో కూడా జరిగిన సంఘటన చూస్తే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఈ చర్యల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మరి అలా చేసేవాళ్ళు ఈ రోజున వాళ్ళ నాయకులు ఈ రోజున ప్రెస్ మీట్ ఇది చూస్తూ ఉంటే, అంటే శాంతి భద్రతలకి ఎలాంటి విఘాతం కలిగించిన వారి వైసీపీ పార్టీ పోలీసులు ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నాయని అని చెప్తూ ఉన్నారు. మాకు అర్థం కాదు, అసలు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు కదా, ఇందులో మీ పార్టీకి సంబంధం ఏంటి? అసలు మీ పార్టీ ఉండటం వల్ల కదా ఇంత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అరైజ్ అయింది. ఈ రోజున ఒక నాయకుడు అరెస్ట్ అయితే ఆయనకి మద్దతుగా ఆయన వారి నాయకులు కానీ, ఆయన అనుచరవర్గం కానీ, ఆయన క్యాడర్ కానీ ముందుకు రావడానికి ఖచ్చితంగా వస్తారు. అది ప్రజాస్వామ్యంలో అది భాగం. అది వాళ్ళు రోడ్లో నుంచి ఇళ్లలోంచి బయటికి రాకూడదు అనుకుంటే ఎట్లా? ఇది ఎలా ఉందంటే మీ నాయకులేమో అక్రమాలు చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, జైలుల్లో మగ్గిపోవచ్చు, కానీ మీకేమో విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే మీకు ఉంటుంది. అలాంటిది కనీసం వారి నాయకుని అరెస్ట్ చేస్తే వాళ్ళు కనీసం మద్దతుగా ఇంట్లో నుంచి బయటికి కూడా రాకూడదు అనుకుంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? దీన్ని ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు క్రమంగానే దీన్ని చూస్తున్నాం. దీంట్లో ఎలాంటి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంటే కూడా ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దీన్ని జనసేన చూస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు జనసేన తెలియజేస్తూ ఉంది. నా తరఫున ఆయన అత్యంత దీని నుంచి బయటపడాలని చెప్పేసి వారికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేసుకుంది. అంటే చంద్రబాబు నాయుడు పెద్ద క్లీన్ చిట్ ఆడేం అవినీతి చేయకుండా ఆడు సంపాదించినటువంటి 2 ఎకరాల డబ్బుతో ఇప్పుడు దాకా బతికడని ఆడి మీద కేసులు లేవుంటారా? చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ చట్టాలని ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ఏ రకంగా దోసుకోవచ్చు అన్నదే అతను దాని మీద అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఆయన దొంగతనం చేస్తా ఆయనకి ప్రత్యర్థుల మీద ఎట్ట బురద చల్లాలి, ఎట్ట వాళ్ళని జైలు పంపించాలి అన్నది కూడా తెలిసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ఎట్ట గెలుస్తాడు కలుస్తాడు అండి ఇతను? కాంగ్రెస్ పార్టీ ఎట్ట కలుస్తాడు? బీజేపీని మన తిడతాడు, వాళ్ళు వచ్చి వాటేసుకుంటాడు. ఏ ఎండగా గొడుగు పడతాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎండగా గొడుగు పట్టాడా? రాజకీయ పార్టీ పెట్టి 2014లో ఓడిపోతే 19 ఎవడతాను కలవడానికి ప్రయత్నం చేశాడా? రాజశేఖర రెడ్డి గారుని జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రాజారెడ్డి గారు వీళ్ళు ఏమైనా డబ్బులు ఏమైనా కొత్తగా వచ్చినాయా? వీళ్ళు ఏమైనా 2 ఎకరాల పొలమా? రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడో ఎంబీబీఎస్ డాక్టర్ చదివిచ్చాడు రాజారెడ్డి గారు. వాళ్ళకి ఎప్పుడో బైరాట్ గన్స్ ఉన్నాయని చెబుతున్నాం మనమే. వాళ్ళకి ఏమైనా లేని కుటుంబమా, పేద కుటుంబమా రాజశేఖర రెడ్డి గారిది? వాళ్ళు కొత్తగా డబ్బులు సంపాదించారు, కబ్జూర్గా ఏమైనా అమ్మాడు రాజారెడ్డి గారు ఆ తిరుపతి బస్టాండ్ దగ్గర? కాబట్టి ఇవన్నీ 420 నా కొడుకు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. అందుకే మొన్న 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పారు ఈ సంగతి. రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని మేనేజ్ చేసుకోవచ్చు, బీజేపీ వాళ్ళకి కాళ్ళు పట్టుకోవచ్చు, నరేంద్ర మోడీ గారు సంఖ్య నాకొచ్చు, అమిత్ షా ఇంకా ఏదైనా నాకొచ్చు. ఏది ఏం చేసినా కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల చేతుల్లో తప్పించుకోలేదు. ముఖ్యమంత్రి డబ్బులు ఇచ్చి నిలబెడితే మేము 2014లోనే గవర్నమెంట్లోకి వచ్చేవాళ్ళు. ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు సార్, 2014 వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, మేము ఎంత ఖర్చు పెట్టాము? 2019లో మేము ఎంత ఖర్చు పెట్టాము, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? అంటే చంద్రబాబు నాయుడు పెద్ద క్లీన్ చిట్ ఆడేం అవినీతి చేయకుండా ఆడు సంపాదించినటువంటి 2 ఎకరాల డబ్బుతో ఇప్పుడు దాకా బతికడని ఆడి మీద కేసులు లేవుంటారా? చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ చట్టాలని ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ఏ రకంగా దోసుకోవచ్చు అన్నదే అతను దాని మీద అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఆయన దొంగతనం చేస్తా ఆయనకి ప్రత్యర్థుల మీద ఎట్ట బురద చల్లాలి, ఎట్ట వాళ్ళని జైలుకి పంపించాలి అన్నది కూడా తెలిసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీది ఎట్ట కలుస్తాడండి ఇతను? కాంగ్రెస్ పార్టీది ఎట్ట కలుస్తాడు? బీజేపీని మన తిడతాడు, వాళ్ళు వచ్చి వాటేసుకుంటాడు. ఏ ఎండగా గొడుగు పడతాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎండగా గొడుగు పట్టాడా? రాజకీయ పార్టీ పెట్టి 2014లో ఓడిపోతే 19 ఎవడతాను కలవడానికి ప్రయత్నం చేశాడా?
రాజశేఖర్ రెడ్డి గారునే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రాజారెడ్డి గారు వీళ్ళు ఏమైనా డబ్బులను కొత్తగా వచ్చినాయా, వీళ్ళు 2 ఎకరాల పొలమా? రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడో ఎంబీబీఎస్ డాక్టర్ చదివిచ్చాడు రాజారెడ్డి గారు, వాళ్ళకి ఎప్పుడో బైరేట్ గన్స్ ఉన్నాయని చెబుతున్నాం మనమే. వాళ్ళకి ఏమైనా లేని కుటుంబమా, పేద కుటుంబమా రాజశేఖర రెడ్డి గారిది? వాళ్ళు కొత్తగా డబ్బులు సంపాదించారు, కబ్జూర్గాయలు ఏమైనా అమ్మాడు రాజారెడ్డి గారు ఆ తిరుపతి బస్ స్టాండ్ దగ్గర? కాబట్టి ఇవన్నీ 420 నా కొడుకు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. అందుకే మొన్న 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పారు ఈ సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు, బీజేపీ వాళ్ళు కాళ్ళు పట్టుకోవచ్చు, నరేంద్ర మోడీ గారు సంక నాకొచ్చు, అమిత్ షా అది ఇంకా ఏదైనా నాకొచ్చు, ఏది ఏం చేసినా కూడా చాలా